నరసాపురం మండలం పెద్ద మైనవారిలంక గ్రామానికి చెందిన కారాడి కనకదుర్గ అనే 23 సంవత్సరాల గల నెలలు నిండిన గర్భిణికి ఆపరేషన్ చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించారు డాక్టర్ రత్నకుమారి. నరసాపురం గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది బాధిత కుటుంబానికి వీరికి న్యాయం జరగాలని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు జనసేన బొమ్మిడి నాయక జనసేన నాయకుల ఆధ్వర్యంలో నరసాపురం బస్టాండ్ వద్ద భారీ ధర్నాకు దిగారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హలో, ఇక్కడ కనుకుంటున్నా కదా సార్, మనం ఇక్కడ ఎవరు లేరు అంటున్నారు సార్. రిపోర్ట్ ఏలు రమ్మంటారు లాక్డౌన్ మేడం, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయితే నిన్న చక్కగా ఆరోగ్యంగా ఉందామె, అందుతో చాలా చక్కగా మాట్లాడుతుంది, చాలా హుషారుగా ఉన్నామె, హుషారుగా హాస్పిటల్కి వచ్చింది. నేను ఉదయం సిజేరియన్ చేశారు, డెలివరీ చేశారు. డెలివరీ చేసిన తర్వాత చాలా చక్కగా అందరితోటి కూడా పలకరించింది, బంధువర్గాలు అందరితోటి కూడా చాలా చక్కగా మాట్లాడింది. అయితే మరి ఏ లోపం చేశారో, మరి డాక్టర్స్ లోపమా లేదంటే ఏ లోపం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఏంటంటే గంట గంటకి నిమిష నిమిషానికి ఆమె ఆరోగ్యం క్షీణించిపోవడం మొదలైంది. ఎక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి స్టాఫ్ ఎవరు కూడా వచ్చినటువంటి సందర్భాలు లేవు. కూడా ఉన్నటువంటి పేషెంట్ కూడా ఉన్నటువంటి బంధువర్గం ఏంటి అమ్మాయి ఇలాగా, మరింత బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే ఈ విషయం మీద ప్రొద్దుటి నుంచి అక్కడ సంబంధించిన డాక్టర్లు అడుగుతూ ఉన్నారు, సంబంధించిన అధికారులు అడుగుతూ ఉన్నారు. ఎవరో స్పందించపోయేసరికి వాళ్ళు దిక్కుతోచక వాళ్ళకు న్యాయం కోసం ఉదయం నుంచి అక్కడ పోరాడుతుంటే గనక హాస్పిటల్లో ఒక్కళ్ళు కూడా వాళ్ళని గురించి పట్టించినటువంటి సందర్భం లేదు ప్రభుత్వం తరపు నుంచి. తర్వాత వాళ్ళు మళ్ళీ బజార్ లోకి వచ్చారు, అంబేద్కర్ సెంటర్ దగ్గరికి. సాక్షాత్ మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క ఆధ్వర్యంలో అక్కడ యొక్క విగ్రహం దగ్గర కూర్చుని అక్కడ కూడా నిరసన తెలియజేస్తే గనక అక్కడ కూడా ప్రజా ఎన్నికైనటువంటి ప్రజా ప్రతినిధులు కానివ్వండి లేదంటే యొక్క అధికార యంత్రం కానివ్వండి ఎవరో కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ గురించి పట్టించినటువంటి పాపం లేదు. ఇవాళ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సెంటర్ లో ఇంకా ఏమి దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఇవాళ యొక్క రోడ్డు మీద మన యొక్క ట్రాఫిక్ ఆఫ్ చేస్తేనే తప్ప వీళ్ళు ఎవరు దిగరారని చెప్పేసి ఇక్కడ కూర్చున్నా గానీ అప్పుడే 2 గంటలైంది, ఇప్పటికి కూడా ఇంకా ఎవరు కూడా ప్రభుత్వం తరపు నుంచి రాలేదంటే వాళ్ళు ఎంత నిద్రపోతుంది. యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఎంత మన ఎంత దౌర్భాగ్యం వచ్చింది వాళ్ళ యొక్క రాష్ట్రానికి యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం వల్ల అని చెప్పేసి వాళ్ళు మన అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బ్యానర్లు మొత్తం నర్సాపురం పట్టణం స్టార్టింగ్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు తెగ బ్యానర్లు తెగ ఖర్చు పెట్టించేసి తెగ ఆర్బటాలు చేస్తున్నాడు ఆయన.